తెలంగాణలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకలాపాల కొరకు ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇటీవల ఆప్ నాయకుడు సోమనాథ్ భారతి రాష్ట్రంలో పర్యటించి వెళ్ళారు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఏప్రిల్ పద్నాలుగున రాష్ట్రంలోకి రాష్ట్రానికి వస్తారు అని అంటున్నారు పత్రికల్లో వచ్చే వార్తలు అయితే పాదయాత్ర చేస్తారంటున్నారు మరి పాదయాత్ర చేస్తాడా లేదా ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటారా అనేది చూడాలి దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులతో కూడా చర్చలు జరుపుతున్నారు ప్రముఖులతో కూడా అంటున్నారు సో ఈ కొన్ని లేదు కొన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నారని కూడా వార్తలు వచ్చాయి నాకు తెలిసినంతవరకు ఆమ్ ఆద్మీ పార్టీ మరో రాజకీయ పార్టీతో ఎప్పుడూ పొత్తు పెట్టుకోదు ఎవరైనా వస్తే వాళ్ళ పార్టీలో చేరాలే తప్ప పొత్తు పెట్టుకోరు నాకు ఇప్పటికి గుర్తు లాస్ట్ ఎన్నికలు అప్పుడు అనుకుంటాను రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అప్పుడు అనుకుంటాను లోక్సత్తా వెళ్ళి జయప్రకాష్ నారాయణ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్తో చర్చలు కూడా జరిపినట్టు చదివాను సో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటామంటే వాళ్ళు ఒప్పుకోలే లోక్సత్తాతో కానీ ఎవరితో కానీ వాళ్ళు పొత్తులు పెట్టుకోరు ఇతరులకు మద్దతు ఇవ్వరు వాళ్ళ పార్టీలో చేరితేనే వాళ్ళు ఆ పార్టీ అభ్యర్థులుగా మాత్రమే పోటీ చేస్తారు ఇది ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానం ఎందుకంటే ఇప్పటిదాకా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకి చెందిన ఒక ప్రాంతీయ పార్టీగానే చూశారు గతంలో కొంత ప్రయత్నం జరిగిన అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళి వారణాసిలో రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీపై పోటీ చేసినా ఢిల్లీ దాటి ఎక్కడా విస్తరించలేదు ఇలా విస్తరించే ప్రయత్నం చేసినప్పుడు ఢిల్లీలోనే దెబ్బ తిన్నారు సో తర్వాత కొంత తగ్గి ఇటీవల కాలంలో ప్రయత్నం మొదలుపెట్టారు పంజాబ్లో గెలవడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ సో ఎందుకంటే ఢిల్లీ కన్నా పెద్ద రాష్ట్రం ఢిల్లీ ఢిల్లీ అంటా పూర్తిగా రాష్ట్ర హోదా లేదు పంజాబ్కు పూర్తి రాష్ట్ర హోదా ఉంది అందులో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక నగర ఓటర్లను ఆకర్షిస్తుంది తప్ప గ్రామీణ ఓటర్లు ఆకర్షించదు అనేది ఇంకొక సిద్ధాంతం అది కూడా వాస్తవంగా పూర్తిగా నిజం కాదు ఢిల్లీలో కూడా నగర ఓటర్లు లేరు పేద ఓటర్లు చాలామంది ఉన్నారు చాలామంది పేద ఓటర్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి స్ట్రాంగ్ ఓట్ బేస్గా ఉన్నారు తర్వాత ఢిల్లీ శివార్ ప్రాంతాలకు కూడా ఉన్నాయి సో అందువల్ల ఇప్పుడు పంజాబ్ అయితే చాలా పెద్ద గ్రామీణ ప్రాంతము రైతాంగం ఉన్న రాష్ట్రం సో పంజాబ్లో కూడా అద్భుతమైన తొంభైకి పైగా సీట్లు తెచ్చుకోవడం నూట పదిహేడు సీట్లు సాంప్రదాయ పార్టీలన్నింటినీ ఓడించి తెచ్చుకున్నారు దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ తర్వాత ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి ఏకైక పార్టీ ఒకప్పుడు వామపక్షాలు కేరళ బెంగాల్ త్రిపురలో ఉండేవి వామపక్షాల బలం తగ్గి వాళ్ళు ఇప్పుడు కేరళకే పరిమితమయ్యాక ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కాకుండా దేశంలో మరో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ సో ఇవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో విస్తరించే ప్రక్రియకు ఒక బలాన్ని చేకూర్చే అంశం ఇదే కాకుండా గుజరాత్లో కూడా కొన్ని కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచారు గోవాలో కూడా కొన్ని సీట్లు ఒక కొన్ని కొన్ని విజయాలు సాధించారు సో దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో కూడా ఆంధ్రలో కూడా ప్రయత్నిస్తుంది అనేటువంటి ఒక ఒక చర్చ మొదలై సో ఈ చర్చ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆప్ ప్రవేశిస్తుందా తెలుగు రాష్ట్రాల్లో ఆప్కు గుర్తింపు ఉంటుందా అని సో ఒక రాజకీయ పార్టీకి ఎక్కడ గుర్తింపు ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేం ఆ పార్టీకి ఎవరు నాయకులుగా ఉంటారు వారు ఎంత మేరకు ప్రజలను సమీకరించగలుగుతారు ఎంత మంది ఎంత మేరకు ప్రజలను ఆకర్షించగలుగుతారు ఎంత కన్సిస్టెంట్గా కృషి చేస్తారన్న దాని మీద ఉంటుంది ఎవరైనా ఊహించారా పది క్రితం ఆ పుట్టినప్పుడు పంజాబ్లో కూడా ఆపు గెలుస్తుందని అసలు పంజాబ్ రాజకీయాల్లో శిరోమణి అకాలీదళ్ళు కాంగ్రెస్ బలమైన పార్టీలు అలాంటి రాష్ట్రంలో పంజాబ్లో ఆపు గెలుస్తుందని ఎవరు ఊహించలేదు కదా కానీ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లోనే ఓ పెద్ద వాతావరణం వచ్చింది ఇరవై సీట్లు వచ్చాయి ప్రధాన ప్రతిపక్షం అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక శిరోమణి అకాలిదళ బీజేపీ కూటమి కన్నా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి సో ప్రధాన ప్రతిపక్షంగా ఎమర్జ్ అయింది ఇప్పుడు ఈసారి అధికారానికే వచ్చేసింది అందువల్ల పంజాబ్లో సా అనుభవం చూస్తే ఏ ఆమ్ ఆద్మీ పార్టీతో రాష్ట్రాల్లో రాదు అని ఖచ్చితంగా ఎవరూ రాసివ్వలేము ఎవరన్నా ఊహించారో త్రిపురలో బీజేపీ అధికారంలోకి వస్తుందని దశాబ్దాల పాటు వామపక్షాల కొట్టాలి అసలు బీజేపీకి అసలు అక్కడ వన్ పర్సెంట్ ఓటింగ్ కూడా లేదు అదే త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఎవరన్నా ఊహించారా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి డెబ్బై ఏడు సీట్లు వస్తాయని త మామూలు విషయం కాదు కదా ముప్పై నాలుగేళ్ల పాటు అవిచ్ఛిన్నంగా వామపక్ష పార్టీలు పాలించిన రాష్ట్రం ఇప్పుడు వాళ్ళకి ఓటింగ్ ఐదు శాతాన్ని పడిపోయింది బీజేపీకి నలభై శాతం ఓటింగ్ ఉంది ఇప్పుడు బెంగాల్లో సో అందువల్ల రాజకీయాల్లో ఎవరూ ఊహించలేరు రెండు సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ లోక్సభలో రెండే సీట్లు గుజరాత్లో ఒక సీటు మన తెలంగాణలో హన్మకొండలో జంగారెడ్డి ఒక్కరుండే అలాంటి పార్టీ వల్ల మూడు వందల సీట్లకు పైగా రెండుసార్లు ఎన్నికల్లో గెలిచి మూడోసారి గెలవడానికి ముస్తాబో అవుతుంది అందువల్ల రాజకీయాలు ఎనీథింగ్ హ్యాపీ అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ గెలవదు అది ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకో రాష్ట్రంలో రాదు అని సిద్ధాంతీకరించడం అనేది సరైనది కాదు అయితే ఢిల్లీ పంజాబ్లో పరిస్థితులు చూస్తే మనకు ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి కొంత ప్రాతిపదికగా కనబడేది ఏంటంటే ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి అది అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే కొంత క్లీన్ పాలిటిక్స్ గుడ్ అనేది అనేదితో ముందుకొచ్చే వరకు ప్రజలు ఒక రిఫ్రెషింగ్ ఆల్టర్నేటివ్గా ఆమ్ ఆద్మీ పార్టీని చూశారు ఢిల్లీలో కూడా జరిగింది అదే కాంగ్రెస్ పార్టీ పదిహేను ఏళ్ల పాటు అధికారంలో ఉంది మున్సిపల్ బాడీస్లో బీజేపీ అధికారంలో ఉంది అందువల్ల అటు కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంది ఇటు బీజేపీ పైన వ్యతిరేకత ఉంది మరో పార్టీ లేదు ఆ సమయములో ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలో దిగినప్పుడు ప్రజలకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగింది విశ్వాసాన్ని కల్పించగలిగింది అలాగే పంజాబ్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన అసంతృప్తి పెరిగింది ఈసారి శిరోమణి అకాలిదళ్ళ బాగా బలహీనపడుతూ వచ్చింది అకాలిదళ్ళ బీజేపీల మధ్య అలియన్స్ కూడా లేదు సో సాంప్రదాయ రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో వెగటు పుట్టాక సహజంగానే అది అడ్వాంటేజ్గా ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్లకు కూడా కలిగింది ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆ పరిస్థితి లేదు ఆంధ్రాలో ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీల మధ్యనే తొంభై శాతం ఓటింగ్ ఉంది ఈవెన్ తెలుగుదేశం ఇంత చెడినాకు కూడా థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంటుంది తెలంగాణలో కాంగ్రెస్కు ఓటింగ్ ఉంది ఇప్పుడు బీజేపీకి కూడా ఎమర్జ్ అవుతోంది టీఆర్ఎస్ పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత లేదు ఇప్పటికీ టీఆర్ఎస్ కొన్ని విజయాలు సాధిస్తూ వచ్చింది సో ఇలాంటి పరిస్థితి అంటే ఒక పొలిటికల్ స్పేస్ ఢిల్లీ పంజాబ్లో ఉన్నటువంటి పొలిటికల్ స్పేస్ ఇక్కడ లేదు ఇది ఒక సవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సవాల్ను కూడా ఛేదించి ఒక కొత్త నమూనాను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది ఇప్పటిదాకా పంజాబ్ గెలిచేంత వరకు నగర ఓటర్లను ఆకర్షిస్తుంది గ్రామీణ ప్రాంతం ఉన్న చోట ఆ గెలవదు అన్నారు ఢిల్లీ దాటి గెలవదు అన్నారు ఆ ఆ మిత్ ఆ మిత్తును ఛేదించి ఒక కొత్త నమూనాను ఆప్ సృష్టించింది ఇప్పుడు ఈ సవాళ్ళు కూడా ఛేదించాల్సి ఉంటుంది రెండవది డే ఇతర రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు తేడా అంటే బాగా అవినీతిపరమైనవి మన ఎన్నికలు పెద్ద ఎత్తున డబ్బు ప్రభావం ఉంది ఇది రెండవ సవాల్ సో ఈ డబ్బు ప్రభావాన్ని ఎదుర్కొని ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాలి ఇతర రాష్ట్రాలు ఈ స్థాయిలో డబ్బు ప్రభావం లేదు ఇప్పుడు మనం చూస్తున్న ఒక్కొక్క ఎన్నికల్లో కోట్లలా డబ్బులు ఖర్చు పెడితే తప్ప ఎన్నికలో గెలవలేరు అందువల్ల ప్రజల్లో ఒక పెద్ద చైతన్యం ఉప్పొంగితే తప్ప ఈ డబ్బు ప్రభావంతో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక కొత్త ప్రత్యామ్నాయం నిర్మించడం కష్టమవుతుంది ఇది రెండవ సవాల్ మూడవది ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో కానీ పంజాబ్లోకి కానీ ఆప్ గెలుపులో కీలకమైన సంక్షేమ పథకాలు సో రకరకాల సంక్షేమ వెల్ఫేరిజం గుడ్ గవర్నెన్స్ అనేది ఒక సుపరిపాలన దాంతో పాటు సంక్షేమ రాజ్యం ఇది ఆప్ నినాదంగా ఉట్టు వచ్చింది సో ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సంక్షేమ పథకాల గోళ ఉన్నాయి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు ఎవరు అధికారంలో ఉన్నా సంక్షేమ పథకాలకి కొరత లేదు సో ఇప్పుడు అన్ని వర్గాలకు ఏదో ఒక పథకం ఉండనే ఉంది సో ఈ పథకాలన్నింటినీ దాటి ప్రజల మ్యాజినేషన్ క్యాచ్ చేయగలిగే కొత్త పథకాలని ఆకర్షించాలి ఇప్పుడు ఇప్పుడు పంజాబ్లో ఒక ఇన్ని యూనిట్ల వరకు విద్యుత్ ఉండదు విద్యుత్ ఛార్జీలు ఉండవు అంటే పంజాబ్లో రైతులు చాలా సంతోషపడ్డారు కానీ మన దగ్గర ఆల్రెడీ ఉచిత విద్యుత్ ఉంది సో అందువల్ల రైతు భరోసాలు ఉన్నాయి రైతు మందులు ఉన్నాయి కళ్యాణ ఉన్నాయి షాదీ ముబారక్లు ఉన్నాయి విద్యా దీవెనలు ఉన్నాయి వసతి దీవెనలు ఉన్నాయి కాపు నేస్తాలు ఉన్నాయి సో ఒక్కటి కాదు పథకాలు మన దగ్గర కేసీఆర్ కిట్లున్నాయి జా రైతు భరోసాలు ఉన్నాయి రైతు బీమాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీలు ఉన్నాయి సో రెండు తెలుగు రాష్ట్రాల్లో సృజనాత్మకతకు అవకాశం ఎంత మేరకు ఉంది అంటే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు కాకుండా తెలుగు ప్రజలందరి ఆలో ఇమాజినేషన్ క్యాచ్ చేయగలిగే సంక్షేమ పథకాలని ఆమ్ ఆద్మీ పార్టీ రచించాల్సి ఉంటుంది మూడో సవాల్ అయితే ఇప్పటికీ ప్రజల్లో ఈ సంక్షేమ పథకాలు ఈ జనాకర్షణ పథకాల మధ్య ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్లో కొంత వ్యతిరేకితుంది ఇవి ఇదేంటి సుపరిపాలన కావాలి గుడ్ గవర్నెన్స్ కావాలి తప్ప ఈ ప్రజల్ని సోమరిపోతలుగా చేసే ఏంటి అనేది మిడిల్ క్లాస్లో ఒక చర్చ నడుస్తుంది అన్ఫార్చునేట్లీ మిడిల్ క్లాసు టీ టీ రావుతూ చర్చిస్తారు డ్రాయింగ్ రూమ్లో కూర్చోరు కానీ ఎవరు ఓట్లకు రారు ఓ పోరా పోరాటాలకు రారు ఆఖరికి ఓట్లేసే సమయానికి మళ్ళీ మారిపోతుంది సో అందువల్ల ఈ పరిస్థితులన్నింటినీ ఛేదించగలిగితే తెలుగు రాష్ట్రాల ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకెళ్ళగలుగుతుంది